కవితను ఈడీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. సాయంత్రం 5 గంటల వరకు కవితను విచారించనున్నారు. లిక్కర్ పాలసీపై కవితను ఈడీ ప్రశ్నించనుంది. 6 గంటల తర్వాత ములాఖత్కు అవకాశం ఇచ్చారు. కవిత మద్దతుగా లాయర్ల బృందం ఢిల్లీలో ఉంది. లాయర్లతో మాట్లాడేందుకు కవితకు కోర్టు అవకాశం కల్పించింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. సాయంత్రం 5 గంటల వరకు కవితను విచారించనున్నారు. లిక్కర్ పాలసీపై కవితను ఈడీ ప్రశ్నించనుంది. 6 గంటల తర్వాత ములాఖత్కు అవకాశం ఇచ్చారు. కవితకు మద్దతుగా లాయర్ల బృందం ఢిల్లీలో ఉంది. లాయర్లతో మాట్లాడేందుకు కవితకు కోర్టు అవకాశం కల్పించింది. కీ అంశంపై మరిన్ని అప్డేట్స్ని మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్ చెప్పండి, ఈరోజు కవితకు సంబంధించిన విచారణ ఎలా ఉండనుంది, డీటెయిల్స్ అంటే? యా జ్యోతి, మరి కాసేపట్లో కవితను ఈడీ ఆఫీసులో విచారణ జరగబోతుందని తెలుసుకోవచ్చు. ప్రస్తుతం అయితే జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న కవిత కాసేపటికి ఇక్కడికి చేరుకోబోతుంది. ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ సంబంధించిన కార్యాలయానికి చేరుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి కొంతమంది అధికారులతో కవితను విచారణకైతే ఆదేశించారు. కాసేపట్లో ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో కవితను ఏదైతే జ్యుడిషియల్ గా తీసుకున్నటువంటి కవితను ఒక మహిళను విచారణ చేసే సమయంలో సమన్వయం పాటించాలంటూ గతంలో ఉన్నటువంటి కోర్టులు కూడా చెప్పుకుంటూ వచ్చాయి. సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నటువంటి నళిని చిదంబరం కేసు కూడా అప్పుడు సుప్రీంకోర్టు చెప్పినటువంటి నిబంధనలు పాటించాలి, నిబంధనల మేరకే ఒక మహిళను విచారణ జరిపించాలనేది ఒకటి మాత్రం తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో కవితకు పూర్తి స్థాయిలో భద్రతా బందోబస్తు మధ్యలో ఇక్కడ విచారణ అయితే కొనసాగనున్నదని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించిన విషయంలో కవిత తరఫున న్యాయవాదులను కూడా అనుమతి ఇచ్చే విధంగా అయితే కోర్టు అనుమతి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. కోర్టు ఏదైతే విచారణ అనంతరం న్యాయ నిపుణులతో సలహాలు తీసుకునే విధంగా కూడా అనుమతి ఇచ్చారు. ఇంకా మరోవైపు కవితకు సంబంధించినటువంటి విషయంలో సీజ్ చేసినటువంటి ఏదైతే అరెస్ట్ చేసే సమయంలో సీజ్ చేసినటువంటి సెల్ఫోన్లు, అదేవిధంగా ల్యాప్టాప్ను ఓపెన్ చేసే సమయంలో పూర్తిగా న్యాయ నిపుణుల సమక్షంలో కవితకు సంబంధించిన న్యాయ నిపుణుల సమక్షంలోనే, వారికి సంబంధించినటువంటి బంధువుల సమక్షంలోనే రిలీజ్ చేయాలి, ఓపెన్ చేసిన తర్వాతనే విచారణ జరిపించాలనేది కోర్టును అనుమతి కోరింది కవిత తరపున న్యాయవాదులు. దానికి కోర్టు కూడా అనుమతి ఇచ్చినటువంటి సందర్భాలు కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు జరిగేటువంటి విచారణ ప్రతి కీలకంగా మారబోతుంది. అసలు ల్యాప్టాప్ లో ఏముంది, ఆ తర్వాత కవితకు సంబంధించినటువంటి సెల్ఫోన్లో ఎలాంటి ఆధారాలు బయటకు రానున్నాయనేది మాత్రం ప్రధానంగా తెలుస్తుంది. దాంతోపాటు కవిత భర్త అనిల్ను కూడా ఈరోజు విచారణకు రావాలంటూ ఆదేశాలు జారీ చేసింది ఈడీ డిపార్ట్మెంట్. అయితే దీనికి సంబంధించిన విషయంలో కవిత భర్తతో పాటు అనిల్తో పాటు మరికొంతమంది సహచరులు ఉన్నారు. వారిని కూడా కోర్టు అనుమతి ద్వారానే ఇక్కడికి పిలువనున్న నేపథ్యంలో వారిని కూడా విచారించే సందర్భాలు కనబడుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఈరోజు విచారణ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో అంతా ఉత్కంఠ కథ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. మరోవైపు ఈరోజు సాయంత్రానికల్లా మాజీ మంత్రి హరీష్ రావు, అదేవిధంగా అన్నయ్య కేటీఆర్ కూడా కవితను కలవేసేందుకు అయితే అవకాశం కల్పించారు. దాదాపుగా 2 గంటల వరకు సమయం ఇచ్చారంటే 6 గంటల నుంచి 8 గంటల వరకు వారికి అనుమతిచ్చి కవితను ములాఖత్ చేసుకునే విధంగా అయితే అనుమతి ఇచ్చారు. వారితో పాటు కవితకు సంబంధించిన న్యాయ నిపుణులు, అదేవిధంగా కవితకు సంబంధించినటువంటి విచారణ జరిగిన తర్వాత ఎలాంటి విచారణ జరిగింది, ఎలాంటి పరిణామాలు జరిగాయి అనేది తెలుసుకునే విధంగా అయితే న్యాయ నిపుణులు కూడా అక్కడ చేరుకున్న పరిస్థితి అయితే తెలుస్తోంది. ఇక దీనిలో భాగంగా చూసుకుంటే నిన్నటి నుంచే నిన్న రాత్రి ఏదైతే నిన్న సాయంత్రం ఏదైతే ఢిల్లీకి చేరుకున్న కవిత ఆ విషయంలో పూర్తిగా కవితతో పాటు కవితకు సంఘీభావం తెలిపే విధంగా అయితే అక్కడికి చేరుకున్నటువంటి వారిలో కొంతమేరకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎంపీ అయితే అండి భద్రాద్రి రవిచంద్ర, అదేవిధంగా ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, అదేవిధంగా ఎంపీలు పూర్తిగా అక్కడికి చేరుకున్నారు. కవితకు నిన్నటి నుంచే భరోసాగా ఉన్నట్టుగైతే పరిస్థితి తెలుస్తున్నాయి. ఈ రోజు జరగనున్నట్టు మరి కాసేపట్లో జరగనున్నటువంటి ఈడీ విచారణలో భాగంగానైతే కవితకు విచారణ అయితే ప్రారంభం కానున్న నేపథ్యంలో పూర్తిగా ఈడీ కార్యాలయం వద్ద అయితే భారీ పోలీసు బందోబస్తు అయితే ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు మనకు.